గతంలో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ నాయకుడైన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కానీ అన్ఎంప్లాయ్మెంట్కు 100 రోజుల్లో 31,000 యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చూసి ఆకర్ష అయ్యి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి ఖూని చేసింది కేసీఆర్, ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలుష్యం కలుష్యం చేసినట్టు మొత్తం సిస్టమ్ని ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్తో సహా మీకు మొత్తం అందజేస్తాను. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చిన ఆయన ప్రభుత్వం 2 జూన్కు తీసుకొనగానే సేమ్ డే 2014లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని భోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్లో 5 ఇయర్స్లో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేపించినప్పుడు వీళ్ళొకప్పుడు యాదకి రాలేదా డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు ఏ మా వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది, ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన పేర్లతో సహా మీకు మొత్తం డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేస్తాను. అలాగే అది కూడా చూడలే, 2018లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యేస్ వస్తే ఒక దళిత నాయకుడు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు 12 ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేయించినాం. అలాగే నేను యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీని డిఫెక్ట్ చేయించి నన్ను నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది, ఒక మైనారిటీ లీడర్గా ఆయన ఒక దళిత నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఒక దళిత్కు మీద నీకు ఇంత ప్రేమ లేదు. తెలంగాణ గురించి నేను ఎంత ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు. నువ్వే గతంలో అన్నావు పడదగే పిచ్చే పడదగే సామ్నే షబ్బీర్ భాయ్ పడదగే పిచ్చే ఎంతో తెలంగాణకు తీసుకువచ్చినందుకు కృషి చేసినారని మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారాన్ని అహంకారంతో డిఫెక్షన్ చేపించినారు. ఇవాళ ఈ డిఫెక్షన్ మీద మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఫిగర్స్ అన్నీ మీకు పంపుతున్నాను కాబట్టి మీరు వాళ్ళనే చెప్పాలా, ఇంతమందిని 47+ అంటే దాదాపు 60-65 మందిని డిఫెక్ట్ చేయించిన, అది కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీసే. ఎగ్జాంపుల్గా ఎంపీస్ 4 అది చెప్పినాను మీకు. తర్వాత డిఫెక్షన్ ఎమ్మెల్యే లీజ్ కూడా కంప్లీట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. డేట్ వైజ్ ఎప్పుడెప్పుడు వీళ్ళు డిఫెక్ట్ చేసినారో డేట్ వైజ్గా మీకు కంప్లీట్ మీ దాంట్లో చేస్తూ, అలాగే కోకాపేట్ ల్యాండ్ ఇప్పుడు
మొన్న జరిగిన ఎలక్షన్లో చూస్తూ ఉంటే పార్లమెంట్ ఎలక్షన్లో 17 సీట్స్ ఉండే, కాంగ్రెస్కి 8 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, ఒకటి ఎంఐఎం, బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాలే. బీఆర్ఎస్కు అదే రాకుండా వాళ్లకు 50% అంటే 8 సీట్లు డిపాజిట్ పోయింది. లోక్సభ సీట్లో బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్ చేసిన పార్టీకు ఏం గతి వచ్చిందంటే 8 సీట్లలో డిపాజిట్ పోయింది. అప్పుడు 37% ఓటు అసెంబ్లీలో వస్తే 3 నెలలు 16%కు వచ్చేసినారు. అలాంటి పార్టీ అధికారం అహంకారంతో కోకాపేటలో మరి దాదాపు 11 ఎకరాలంటే అక్కడ ఒక 100 కోకాపేట ఎక్కడ ఉందండి బాబు, కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు, అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 కోట్ల రూపీస్ కట్టి అక్కడ 1100 కోట్లు అంటే 1100 కోట్ల రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 కోట్ల కట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఆ 37 అది కోకాపేటలో మీ ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో ఆ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది, మనకు ఇంట్రెస్ట్తో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతం అయిపోయింది వాళ్ళది, 37% నుంచి 16% ఓట్స్ ఉన్నాయి, 8 డిపాజిట్ లేవు. అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు, కాంగ్రెస్ హయాంలో నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు అంత పెద్ద కోకాపేటలో అంత కాస్ట్లీ ల్యాండ్? 11 ఎకరాలు ఆ ల్యాండ్ను ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలా? దాన్ని మన గాంధీ మా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ గాంధీ భవన్ రెంటెడ్ బిల్డింగ్, అక్కడ ఇచ్చిన మహాత్మా గాంధీ ఐడియాలజీ అది ట్రైనింగ్ సెంటర్. మాకు ఇప్పటి వరకు ఆఫీస్ లేదు, ఆఫీసు కడితే అది గవర్నమెంట్కు డబ్బులు కడితే కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్కు హౌసింగ్ బోర్డ్ అని క్యాన్సిల్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్కు లేదు. మీకు ప్రతి జిల్లాలో ల్యాండ్ అలాట్ చేసుకున్నారు, కోట్లాది రూపాయలు ల్యాండ్ ఎడ్ చేసుకున్నారు. అది తర్వాత జిల్లా చూద్దాం, కానీ కోకాపేటలో మాత్రం ఆల్రెడీ మీకు టీఆర్ఎస్ ఆఫీస్ అంతా జూబ్లీస్ ఉంది, అనదర్ ఆఫీస్ అవసరం లేదు. మీ ఆఫీస్కు మీ ఓటర్ సంఖ్య కూడా తగ్గిపోయింది, 16%కు వచ్చేసినారు, అందుగురించి డిపాజిట్ కూడా పోయినాయి మీకు. ఆ బిల్డింగ్ ఆ ల్యాండ్ కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా అది యాక్షన్ చేసి ఆ పైసలన్నీ కూడా మన రుణమాఫీ దాంట్లో కట్టాలని నా యొక్క సజెషన్ చేస్తూ, కొంతమంది సింగరేణి మాట్లాడుతున్నారు, నేను మంత్రిగా చేసిన 5 ఇయర్స్ యాజ్ అ సింగరేణి కోల్ మినిస్టర్గా, నేను ఉన్నప్పుడు 76,000 ఎంప్లాయీస్ ఉండే, ఈరోజు 21,000కు వచ్చేసింది, అంటే 50,000 సంఖ్య తగ్గిపోయింది. ఎవరి రిజ్యూమ్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరు నాటకాలు చేసి 50,000 ఉద్యోగాలు ఖతం అయిపోయినాయి, ఓపెన్ మైండ్స్ స్టార్ట్ కాలేదు. దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చి ఇవాళ ఇద్దరు ఓ హిందీ మే బోల్తేనా మగర్ మచ్ కే ఆంసు ముసలి కన్ను ముసలి కన్నీరుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తోడు దొంగలుగా అప్పుడు వివరించి ఈ కోల్ మైన్స్కు ఈ పరిస్థితిలో తీసుకొచ్చినారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ కోల్ మైన్స్కు కాపాడాలా, ఇది నిజాం సర్కార్ తీసుకొచ్చినది, ఇది మన ఇండిపెండెంట్ కంటే ముందు నిజాం సర్కార్ ఆ పీరియడ్లో
సింగరేణి మన దగ్గర ఉన్నది, వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇది నిజాం సర్కార్ అప్పుడు నిజాం ప్రభుత్వం మొదలుపెట్టింది సింగరేణి కాలనీస్. ఆయన హయాంలో ఎట్లా బిల్డింగ్స్ కట్టినారు, ఎలాంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ వర్కర్స్కు ఫెసిలిటీ. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఇల్లు కట్టియలేదు, వాళ్ళ వెల్ఫేర్ చూడలేదు, అన్ని విధంగా ఆ మైన్కు కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరంగా బిల్ మీద సంతకం పెట్టింది పార్లమెంట్లో కేసీఆరే. ఇవాళ ఏమో అన్ని అబద్ధాలు మాట్లాడుతందుకు వస్తున్నారు ప్రజలు గమనించి. అందుగురించే మీకు 8 చోట డిపాజిట్లు పోయింది, ఒక్క సీట్ గెలవలేకపోయినారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 16%కి వచ్చింది, అంత తగ్గిపోయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు, ఖబర్దార్ ఒకసారి ఆకాశం మీద చూడండి, మీరు చేసిన పొరపాట్లు ఎంత, ఈ సమాజాన్ని ఎట్లా నష్టం చేసినారు, కొత్త రాష్ట్రం తెలంగాణను బర్బాద్ చేసినారు. అంతా మార్కెట్లో సేల్ ఫర్ సేల్ అన్నట్టు ఎమ్మెల్యే ధర ఇంత, ఎంపీ ధర ఇంత, చైర్మన్ ధర అంటే అట్లా పెట్టి అంగడి బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కొనుక్కుపోయినప్పుడు ఈ వ్యవస్థని చెడగొట్టింది కేసీఆర్. కేసీఆర్కు జనం పనిష్మెంట్ ఇచ్చినారు. ఇంకా ఇవాళ ఈ భూస్థాపం చేస్తారని కూడా నేను మా తెలంగాణ ప్రజల మీద నాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది, చేస్తారు.